శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వతయే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ప్రతి సంవత్సరము కూడా ఆశ్వీజ బహుళ తదీనాడు అట్లతద్ది వ్రతాన్ని చేసుకుంటారు. ఈరోజు అసలు అట్లతద్ది వ్రతాన్ని ఎందుకు చేసుకోవాలి, అది చేసుకుంటే కనుక వచ్చిన ఫలితం ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకనకప్పుడు శంకరుడు, వారి ప్రమదగణాలు, సకల ముని బృందారకులు, నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వరాదిరి రుద్రగణంబులు పరివేష్టించియుండ కైలాసమ్మున కొలువుదేరి ఉండెను. ఆ సమయమున పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, భూలోకమున స్త్రీలకు సమస్త సుఖములు, అనుకూల దాంపత్యమును, దీర్ఘ సుమంగళీతత్వమును, సత్సంతానమును, భోగభాగ్యాదులను, ఐశ్వర్యప్రాప్తియును, అంత్యమున మోక్షమును ఇచ్చినటువంటి వ్రతము వివరించము అని అడగగా ఆ గౌరీరమణుడు చిరునవ్వు నవ్వి ఈ విధముగా చెప్పెను. ఓ పార్వతీ, ధర్మార్థ కామ మోక్షములు స్త్రీల పాలిట కల్పతరువు. అన్ని ఆపదల నుండి స్త్రీలను రక్షించట కొరకు అట్లతద్దే వ్రతము కలదు. దానిని వివరంగా చెప్పుచున్నాను, శ్రద్ధగా విను. పూర్వము ఒకనొక పట్టణంబున సుగుణవంతుడైన మహారాజు పరిపాలించుచుండెను. ఆ రాజునకు ముగ్గురు మగబిడ్డల తర్వాత ఒక స్త్రీ శిశువు జన్మించెను. ఆ రాజదంపతులు ఆ శిశువునకు మహాగౌరి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. ఆ రాజకుమార్తెకు పురోహితుని కుమార్తె, షావుకారు కుమార్తె, సేనాధిపతి కుమార్తెలతో స్నేహము కుదిరినది. వారు ఆటలు ఆడుకొనుచూ ఉండగా వారిని రాచవారి రాచక్క, చేపనోరు చారక్క, కోమటివారి కోటక్క, కమ్మవారి కామక్క అని పిలుస్తూ ఉన్నారు. అలా నలుగురు ఆటపాటలతో కాలాన్ని గడుపుచూ ఉండగా యుక్త వయసు వచ్చేసరికి ఒకనొక సమయమున ఆశ్వీజ బహుళ తదియ రోజు అట్లతద్దె పండగ వచ్చింది. రాజగురువు మహారాజ సభలో అట్లతద్దె నోమునొచ్చిన వారందరికీ కూడా 5000 సంవత్సరాలు ఐదవతనం లభిస్తుంది అని చెప్పగా ఆ మహారాజు తన నగరమున చాటింపు వేయించెను. నగరమున ఉన్న కన్యలు, స్త్రీలు గౌరీదేవిని పూజించి సూర్యోదయం కాకుండా భోజనములు చేసి సూర్యాస్తమయం తదుపరి గౌరిని పూజించి చంద్రదర్శనం చేసుకుని పెదప గౌరిని మట్టి ముద్దతో కాలువ వద్ద పూజించి కాలువలో కలిపి గోవుకు గరికెలు, పాలు, పండ్లు పెట్టి అక్షంతలతో పూజించి ఇంటి వద్ద గౌరీ పూజ చేసి ఒక తోరణం గౌరీదేవికి ఇచ్చి మరి ఒక తోరణం తమ కుడి చేతికి కట్టుకొని నోము నోయించవలెను అని ఆ విధముగా మహారాజు చాటింపు వేయించెను. ఆ రాజనగరమున స్త్రీలు, కన్యలు ఉపవాసంతో ఉన్నారు. రాజకుమార్తె మహాగౌరి కూడా ఉపవాసం ఉంది, కానీ చంద్రోదయం వరకు ఉపవాసం ఉండలేక సొమ్మసిల్లి పడిపోయింది. ఇంతలో ఆమె చిన్న అన్న తన చెల్లెల మీద ఉన్న మమకారముతో ఆమెను ఏ విధంగా అయినా సరే భోజనం చేయించాలి అని అనుకొని వారి పెరటిలో ఉన్న ఒక గడ్డి వామును తగలబెట్టించి దాని ఎదురుగా చింతచెట్టు కొమ్మలకు దూరముగా ఒక పెద్ద గుండ్రటి అద్దమును అమర్చి చెల్లెల్ని పిలిచి, సహోదరి, అదిగో చంద్రోదయమైనది చూడుము అనగా ఆ రాజకుమార్తె చెట్టు చాటన ఉన్న అద్దములో కనిపించుతున్న ఆ మంటల ఎర్రని కావురు చూసి చంద్రోదయం నిజంగా అయింది అని భ్రమించి గౌరీదేవికి నమస్కరించి భోజనం చేసినది. ఆ తర్వాత కొంతకాలానికి చేపనోరి చారక్కకు, కమ్మవారి కామక్కకు, కోమటివారి కోటక్కకు అందరికీ వివాహములు జరిగాయి. రాజకుమార్తెకు తగిన స్వరూపము, ప్రాయము, వివేకము, ధనము, గౌరవము గల మంచి సంబంధము ఏదీ రాలేదు. ఆ కారణమున మహారాజు దిగులుతో మంచం పట్టాడు. అన్నలు అనేక ఇబ్బందులకు గురైనారు. అందరూ రాజకుమార్తె గురించి ఆలోచిస్తూ ఉండగా అట్లతద్దు నోమును వచ్చిన పడుచుకు మంచి మొగుడు వచ్చునని అందరూ అంటారే, నా స్నేహితురాళ్ళు మంచి సంబంధములు చేసుకొని స్థిరపడి ఉన్నారు అని రాజకుమార్తె ఆలోచిస్తూ ఉండగా తన అన్నలు సంబంధములు వెతుకుచు అన్నీయూ చూడగా ఒక ముసలి మహారాజు సంబంధం వచ్చెను. ఆ రాజకుమార్తె, నాకు పెండ్లి అక్కర్లేదు, నేను ఈ విధంగానే ఉంటాను అనగా తన తల్లి వచ్చి, మనది రాచకులం, పెండ్లి ఆడుకుంటుంటా తప్పు అని అనేక విధములుగా చెప్పినను గనక ఒక అర్ధరాత్రి అడవి వెంబడి పోతూ ఒక మర్రి చెట్టు నీడన కూర్చొని తదేక దీక్షతో మర్రి చెట్టు క్రింద తపస్సు చేయగా ఒకనొక పౌర్ణమికి పార్వతీదేవి భూలోక పాలనకై వచ్చినంతనే ఆ రాజకుమార్తెను చూసి, నీవు ఎందుచేత తపస్సు చేయుచుంటివి అని అడగగా ఆ రాజకుమార్తె, నీవు ఆర్చేటిదానివా తీర్చేటిదానివా అని అన్నది. నేను నీ సమస్యను తీరుస్తాను చెప్పు అని చెప్పేసి ఆ ముసలి ఎవరూపంలో ఉన్న పార్వతీదేవి చెప్పింది. నీవు ఎందుకోసం తపస్సు చేస్తున్నావు అని అడగగా అందుకు ఆ రాజకుమార్తె జరిగిన వృత్తాంతం అంతా కూడా పార్వతీదేవికి వివరించింది. బాలిక, నీవు
అట్ల తెద్ద నోము నోచి చంద్రదర్శనం కాకుండా ఇంగిలి పడితివి. ఇది మీ అన్నల మూర్ఖత్వము. ఆ కారణము చేత నీకు ముసలి మొగుడు వచ్చెను. ఇప్పుడైనను నీవు ఇంటికి వెళ్ళి దీపాల వేళ దాకా ఉపవాసము ఉండి నోము నోచుకొని గౌరీ పూజ చేయి. నీకు పడుచు మొగుడు వచ్చును అని చెప్పి పార్వతీదేవి అంతర్ధానమయ్యను. పెదప రాజకుమార్తె పార్వతీదేవి చెప్పిన ప్రకారముగా నోము నోచుకొని అన్నీ క్రమముగా చేసిన మరు సంవత్సరము కుబేరుడు వంటి ధనముతో సౌందర్యవంతుడైన ఒక రాజకుమారుడు వివాహమాడి తన సామ్రాజ్యమునకు పట్టమహిషిని చేసెను ఆ రాజకుమార్తెను. ఆ రాజకుమార్తె పుట్టినింటికి మెట్టినింటికి వండి తెస్తూ కీర్తి ప్రతిష్టలతో ఇహపరములు పొందాను అని ఆ సంబశివుడు పార్వతీదేవికి ఆ వృత్తాంతం అంతా కూడా వివరించెను. ఈ పూజా విధానము చేయలేని వారు కథ చెప్పుకొని అక్షంతులు ధరించి కథలోపమైనా కూడా వ్రతలోపము కారాదు, భక్తి తెప్పిన ఫలము తప్పదు. ఆ విధంగా ఈ వ్రతము చేయుట చాలా సులభతరం. మీ సాంప్రదాయ పద్ధతులను బట్టి మీరు ఏ విధంగా ప్రతి సంవత్సరము కూడా ఆచరిస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా ఆచరించుకోవాలి. హరి ఓం. సర్వే జనాః సుఖినో భవంతు.